రాష్ట్రంలో ఇవాల 9 మెడికల్ కాలేజీల్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బేగంపేట ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా స్టార్ట్ చేయనున్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, అసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒక్కో కాలేజీలో 100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ అటెండ్ కానున్నారు. రాష్ట్రంలో ఇవాళ 9 మెడికల్ కాలేజీల్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బేగంపేట ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా స్టార్ట్ చేయనున్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒక్కో కాలేజీతో 100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ అటెండ్ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రారంభంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ దార్శనిక నేతృత్వంలో స్వరాష్ట్రంలో వైద్య ఆరోగ్య సౌభాగ్యమన్నారు. ఇది దేశ ఆరోగ్య రంగ చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతమన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ నినాదాన్ని నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలని ట్వీట్లో రాశారు హరీష్. మెడికల్ కాలేజీల ప్రారంభంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ దార్శనిక నేతృత్వంలో స్వరాష్ట్రంలో వైద్య ఆరోగ్యం సౌభాగ్యమన్నారు. ఇది దేశ ఆరోగ్య రంగ చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతమని చెప్పారు హరీష్. జిల్లాకు మెడికల్ కాలేజ్ నినాదాన్ని నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలని ట్వీట్లో రాశారు హరీష్.